हाय फ्रेंड्स, वेलकम बैक टू कारंपूड स्लैग। नेनु मी श्रीदेवी। चाला अंदर की उपयोगपड़े ऐटम चूपी श्रीदेवी। अदेंटे मन इंट्लो ऐटम वंट चाला ईजी गा चाला फास्ट एवरैना सरे वंट राने वाळ्ळकु चाला ईजी अयिपोतुंदी वंट चेयडानिकी। ఈ వీడియో చూసే ముందు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేశారు అనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుగా కనిపిస్తాయి। నా ఛానల్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ వంటకాలు ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి। ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి అది బాగా వేడెక్కనివ్వండి। వేడెక్కిన తర్వాత ఇలా మరిగే నీళ్ళల్లో నేనైతే అర కేజీ చింతపండు తీసుకొచ్చుకున్నానండి। దాన్ని ఒక రెండు సార్లు కడిగేసాను, పై అప్పటికప్పుడు కడిగిన చింతపండుని తీసుకొచ్చి ఈ మరిగే నీళ్ళల్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు కొంచెం మరగనివ్వండి। అట్లా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసి పక్కన పెట్టేసి మూత పెట్టి చల్లారనివ్వండి। ఒక 2-3 గంటలకి బాగా చల్లారిపోతుంది। చింతపండు పేస్ట్ వల్ల భలే ఉపయోగాలు ఉంటాయండి లేడీస్కి, తినబోతారు చెందుకు। అందుకే లాస్ట్లో చెప్తాలండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఏంటనేది। స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది। ఈ చింతపండు చల్లారేలోపు ఒక చిన్న పని చేసుకోవాలండి। ఒక మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి ఆవాలు కొంచెం చిడపట్లాడేంత వరకు, మెంతులు కొంచెం రెడ్ షేడ్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మంచిగా వేయించేసేయండి। చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు చింతపండు చల్లారిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం చింతపండు వేసు, మీకు ఏమన్నా అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని పల్చగా మాత్రం చేసుకోకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి ముందు అంతా చింతపండుని। మన ఇంట్లో చిల్లులు గిన్నె ఉంటే దాంట్లో ఈ చింతపండు పేస్ట్ వేసి ఒక గరిటె పెట్టో లేదా చేత్తోనో మొత్తం చింతపండు ఈ విధంగా పుల్లలు పుడకలు లేకుండా శుభ్రంగా దిగేంత వరకు జల్లిచ్చేసేయండి। జల్లిచ్చిన తర్వాత నేను 2 సార్లు జల్లించుకున్నానండి ఇట్లా। తర్వాత ఇందులో 10 స్పూన్లు కళ్ళుప్పు వేసుకున్నాను। కళ్ళుప్పు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందని కళ్ళుప్పు మాత్రమే వేసుకుని, అది లేని పక్షంలో మామూలు సాల్ట్ వేసుకోండి। మామూలు సాల్ట్ అయితే మాత్రం 5 స్పూన్లు 6 స్పూన్లు మాత్రమే వేసుకోండి। 2 స్పూన్లు పసుపు కూడా యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది। మన కూరలైనా పుల్లహారైనా ఏది చేసుకున్నా పసుపు వేసుకుంటాం కాబట్టి పసుపు కూడా వేసుకున్నానండి। ఆ తర్వాత 10 ఎండు మిరపకాయలు కూడా వేసాను। ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేయండి, భలే మంచి టేస్ట్ వస్తుందండి। ఈ పేస్ట్ కూరల్లో వేయడంతోనే స్పెషల్ టేస్ట్ మనకి యాడ్ అవుతుంది అన్నమాట ఈ బెల్లం వేసినందు వల్ల। ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు 1.5 గ్లాసు శనగ నూనె మాత్రమే పోయండి, రిఫైండ్ ఆయిల్ మాత్రం పోయిపోకండి, అదే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం పోయిపోకండి, స్మెల్ వచ్చేస్తుంది। ఇలా నూనె వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టేసేసి అలానే 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తాను అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది। దీంట్లో ఇంగువ కూడా వేస్తానండి, అది చూపించడం వీడియో నాకు రాలేదు, ఇంగువ కూడా 1 పెద్ద స్పూన్ ఇంగువ వేసేసేయండి। ఇలా అన్ని ఐటమ్స్ కలిసేంత వరకు ఒక 2-3 సార్లు చక్కగా కలిపేసేసి వెంటనే మూత పెట్టండి, లేదనుకోండి చింది మన గట్టంతా పక్కన టైల్స్ అన్నా పాడైపోతాయి। ఇలా మూత పెట్టి 1-10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మన చింతపండు అంతా దగ్గరకు వచ్చి ఉంటుంది। మీకు ఇంకా పలచగా ఉందనుకోండి ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు చింతపండు చక్కగా పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి మూత పెట్టి మాత్రమే, లేదనుకుంటే మీ స్టవ్ గట్టి పాడైపోతుంది। ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మధ్యలో మనం ఆవాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, పొడి చేసి పెట్టుకుని ఆ పొడి తీసుకొని వచ్చి దీంట్లో కలిపేసేయండి। అసలు కలపటం ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసిన, మీకు గుళ్ళో పులిహార టేస్ట్ ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా, ఆ స్మెల్ యాడ్ అయిపోతుందండి। దీంతో పులిహార చేసుకోండి సూపర్, కూరలు చేసుకోండి అంతకంటే సూపర్, పులుసు అనుకోండి అద్రహం అనాల్సిందండి ఎవరైనా ఈ పులుసుతో చేసినట్టయితే ఈ పేస్ట్ తోటి
అద్రహ అని తీరాల్సిందే. అంత టేస్టీగా తయారవుతుందండి ఈ చింతపండు పులుసు. ఇది మీకు 6 నెలల నుంచి 9 నెలల సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. తడి లేకుండా చల్లారిన తర్వాత ఒక సీసాల భద్రపరచుకొని మనకి డైలీ వాడుకోవడానికి మరో దాంట్లో చిన్న దాంట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇలా ఈ విధంగా తడి తగలకుండా ఉంచుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు మీకు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి ఈ పేస్ట్ అయితే మాత్రం. దీనివల్ల మన కూరలు పప్పులు పులుసులు ఇలా చట్నీలు దేంటన చింతపండు అవసరం వచ్చిన ప్రతి ఒక్క దాంట్లో ఈ చింతపండు పేస్ట్ మనకు అవసరమైనంత వేసేసుకొని మన వంటలు చాలా సులువుగా చేసుకోవటానికి ఈ చింతపండు పేస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అలానే పులిహార అయితే ఇంకేం తాళం పేసుకోవటం ఈ చింతపండు పేస్ట్ కలుపుకోవటం అంతే పులిహార రెడీ. చూసారుగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ చింతపండు పేస్ట్ ముందుగా చేసి పెట్టుకుంటే. ఈ రెడీమేడ్ చింతపండు పేస్ట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది కదా ఈ చింతపండు పేస్ట్. అదొకటి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఒక్కసారి శ్రమ పడితే చాలు సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేయచ్చు చింతపండుతోటి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ కొట్టండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందుంటుంది మీ శ్రీదేవి.